ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అధిక చెమట అండి. జనరల్గా ఇప్పుడు ఈ ఉన్న కండిషన్స్లో మనకి అధిక చెమట అనేది ఒక కాస్మెటిక్ ప్రాబ్లం ప్లస్ ఒక ఎంబ్రేసింగ్ ప్రాబ్లం లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ అధిక చెమట అనేది హోమియోపతిలో మనం ఎంతవరకు ఈ అధిక చెమట రీజన్ని మనం కాజెస్ని ఫైండ్ అవుట్ చేసి స్కోప్ ఎంతవరకు మనం తగ్గించగలం అనేది నేను చెప్పబోతున్నాను అండి. అధిక చెమట అంటే ఏంటి? జనరల్గా మా మెడికల్ లాంగ్వేజ్లో హైపర్ హైడ్రోసిస్ అంటారు. అంటే జనరల్గా దీంట్లో హైపర్ హైడ్రోసిస్ అంటే దీంట్లో ఎక్సెసివ్ స్వెట్ గ్లాండ్స్, ఎక్సెసివ్ సెక్రిషన్, స్వెట్టింగ్ ఎక్కువ జరిగినప్పుడు ఆ కండిషన్ హైపర్ హైడ్రోసిస్ అంటారు. అంటే దీంట్లో లోకల్ హైపర్ హైడ్రోసిస్ అనే ఒక కండిషన్ కూడా ఉంటుంది. ఏ రీజన్స్లో మనకి ఈ లోకల్ హైపర్ హైడ్రోసిస్ అనేది కనిపిస్తుంది? జనరల్గా ఎక్కువ టెంపరేచర్స్ పెరిగినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా యాంగ్జైటీస్ ఏమన్నా ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కువ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, లేదంటే ఏమన్నా ఫియర్స్, టెన్షన్, ఎక్సైట్మెంట్, రెస్ట్లెస్నెస్, ఇట్లాంటి కండిషన్స్లో, అంటే నార్మల్ ఫిజియలాజికల్ కండిషన్స్లో మనకి ఈ అధిక చెమట అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా దీన్ని మనం ఎప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏ కండిషన్స్లో దీన్ని మనం ఎక్కడ ఏ డాక్టర్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, హోమియోపతిలో మనం ఎంతవరకు ట్రీట్మెంట్ చేయగలం? జనరల్గా దీంట్లో ఈ స్వెట్ గ్లాండ్స్ ఓవర్ యాక్టివ్గా అయిపోయినప్పుడు, అంటే బాగా ఎక్సెసివ్గా హైపర్ యాక్టివ్నెస్, అంటే ఓవర్ యాక్టివ్ స్వెట్ గ్లాండ్స్ వచ్చినప్పుడే ఎక్సెసివ్ సెక్రిషన్స్ ఆఫ్ ఈ స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటుంది. జనరల్గా దీనికి ఈ పామ్స్ మీద, కొంతమందికి అరికాళ్ళు, అరిచేతుల మీద ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి ఈ స్వెట్టింగ్ అనేది. జనరల్గా దీంట్లో చిన్నపిల్లల్లో, అంటే చైల్డ్హుడ్ అండ్ అడల్ట్, అంటే చిన్నపిల్లల్లోనూ ఉంటుంది, అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి. దీనిలో కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు. అంటే ఫ్యామిలీలో పేరెంట్స్, అంటే ఫాదర్, మదర్, లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కాడి నుంచి మనకి ఈ కండిషన్స్ ఒకసారి మన ద్వారా, వాళ్ళ ద్వారా మనకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఇక దీంట్లో మనం చూసుకోవాల్సిన కండిషన్స్లో ప్యాథలాజికల్ కండిషన్స్ ఏమిటి అంటే బ్రెయిన్ అండ్ నర్వస్ డిజార్డర్స్, ఏమైనా బ్రెయిన్ రిలేటెడ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా నర్వస్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే పేషెంట్ ఏమైనా హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నారా, లేదంటే కార్డియాక్ అనామలీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే సీరియస్ ఇంపెండింగ్ డిసీజెస్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు హైపర్ టెన్షన్ గురవుతున్నాడా పేషెంట్, అంటే ఒక్కొక్కసారి బీపీ ఎక్కువ పెరిగినప్పుడు, లేదంటే బీపీ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ మన హైపోథాలమస్, లేదంటే మన బ్రెయిన్లో ఉండే హార్మోనల్ అండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా మనకి ఈ కండిషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా లేడీస్లో మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా మనకి లో ఈ హైపర్ హైడ్రోసిస్ అనే కండిషన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం ఏం చేయాలి, అంటే దీంట్లో మనం ఏమేమి అవాయిడ్ చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఈ మనకి ఏ కండిషన్స్లో ఎఫెక్ట్ అవుతాయి? జనరల్గా మన ఫుడ్ కండిషన్స్ వల్ల కానీ, లేకపోతే హైడ్రోజినేటెడ్ ఆయిల్స్, లేదంటే హైడ్రోజినేటెడ్ ఫుడ్ కండిషన్స్, లేదంటే కెఫీన్, కాఫీ ఎక్కువ తాగే వాళ్ళలో కానీ, లేదంటే స్పైసీ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకునే వాళ్ళలో కానీ, లేదంటే ఎక్కువ జంక్ ఫుడ్స్, పేస్ట్రీస్, బర్గర్స్, పిజ్జాస్, అంటే ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ కార్బోహైడ్రేట్ డిపాజిట్ అయ్యే ఫుడ్ కానీ, లేదంటే ఒబేసిటీ, ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనకి ఈ కండిషన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్, హార్మోనల్ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే అది నేను చెప్పిన ఫుడ్ కండిషన్స్లో న్యూట్రిషన్ వాల్యూస్ని మనం కరెక్ట్ చేసుకోవటం, ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో థైరాయిడ్ ఏమన్నా ఉందా, లేదంటే అదర్ ఇందాక నేను చెప్పినట్టు అన్నా నర్వస్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంకా హైపర్ థైరాయిడ్, అంటే హైపర్ థైరాయిడిజంలో కూడా ఈ మనకి ఎక్సెసివ్ స్వెట్టింగ్ అనేది కనిపిస్తుంది, లేదంటే గౌటీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే సైకలాజికల్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, అంటే సింపుల్ కండిషన్స్లో, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో మన టెంపరేచర్స్ పెరిగినప్పుడు కూడా మనకి ఎక్సెసివ్ స్వెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ మన ఈ కండిషన్స్ని అన్నింటినీ మన ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని, లేదంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కండిషన్ కరెక్ట్ చేసుకో, దాంతోపాటు మన ఈ హోమియోపతిలో కూడా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయండి. అంటే జనరల్గా సైలీషియా, నాట్రిమ్యూర్, బరేవోనియా, యాంటీమ్క్రూడ్ అని, యాంటీ మ్యూర్ అని, లేదంటే నాట్రిమ్యూర్ అని, ఇట్లాంటి వాటితో కూడా మనం ఈ స్వెట్టింగ్ అనేది మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందండి. జనరల్ ఫిజియలాజికల్ కండిషన్స్ అయితే ఆ ఫిజియలాజికల్ కండిషన్స్ని మనం నార్మల్గా ఏ ట్రీట్మెంటు లేకుండా తగ్గించుకోవచ్చు. ప్యాథలాజికల్ రిలేటెడ్ ఏమైనా డిసీజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు ఈ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్సా, లేదంటే థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్సా, లేదంటే గౌటీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కార్డియోవాస్కులర్ సిస్టమ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, అంటే రిలేటెడ్ హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్, లేదంటే డయాబెటీస్, ఇట్లాంటి కండిషన్స్లో మనం ఆ డిసీజ్ని, అంటే ఆ కండిషన్ మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్ని మనం రూట్అవుట్ చేయడానికి 100% ఛాన్స్ ఉందండి హోమియోపతిలో.